Welcome to pashatailors. Heroes of Jesse, blouse yaka, side dance suit and side dance is stopped in the side to go jupes kuntama, tight fitting is kuna, jupes koali. A jippo lehenga, what to get the bond than the chalazi kuntati, a jippane chala videos low comments are to naru. At the heroes at the man of jupurunja the chupis the journey, go it a side jup. Side of chinjurandi. Side Egyptuman of Egypt, Alias koali, jippan and grunchi, explain just kunto. Stitching at the video of Tanama Tokana. At the video Mata put the children, we consider the like chandy. We family pens on a shake chandy, Kotosu Chavalate. It went to Marini much videos Kosama channel. Subscribe just Kondi. Hi friends, Erozo Chessimanum. Blouse key side jippy alawe yellow chupistano. In the country. మనం బోట్ నెక్ బ్లౌజులు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజులు కుట్టుకుంటాము బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకు ఓపెన్ ఉండదు అప్పుడు మనం సైడ్లో జిప్పు పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం జిప్పు ఎలా వేయాలి దాన్ని చక్కగా నేను ఈరోజు మీకు వివరిస్తాను చూడండి ఓకేనా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా కుట్టేసి కుట్టు వేసేసుకోవాలన్నమాట చక్కగా కరెక్ట్ కొలతలు పెట్టేసుకొని మనకి ఎంత లూజ్ కావాలో అంత పెట్టేసి చక్కగా మనం కుట్టు వేసేద్దాం ఓకేనా ఇలా మనం కుట్టు వేసిన తర్వాత కొద్ది దూరం తర్వాత మనం దీన్ని ఇగో ఇలా తిప్పుకోవాలి జిప్పు వేస్తుంటాం కదా మనం ఇగో ఇలా తిప్పి వేసేసుకోవాలి పాదమందం ఖర్చు పెట్టేసి మళ్ళీ కొంచెం రఫ్ చేసుకొని చక్కగా మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి మళ్ళీ కుట్టుని ఇలా ఇక్కడ కుట్లు మూడు కలిపేయాలండి ఎందుకంటే మనం జిప్పు వేస్తాం కాబట్టి ముడత రాకుండా ఉంటుంది ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఇక ఇక్కడ మనకి కరెక్ట్ కొలత పెట్టుకోవాలి కొంచెం లూజ్ పెట్టుకున్నా టైట్ పెట్టుకున్నా తర్వాత మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది జిప్పు ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఇగో ఇలా కొల్చేసుకోవాలి మళ్ళీ ఇలా చూసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని మనం కొలతని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనం దాంట్లో మళ్ళీ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసుకొని గుర్తు పెట్టేసుకుంటే మనకి ఇక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొలత అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట 9.5 అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి 9.5కి 4 భాగాలు చేసాం కదా చుట్టు కొలతని ఆ 4 భాగాలకి ఇలా గుర్తు పెట్టేసుకోవాలి మనం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా అలాగే మనం యాస్టీస్గా కొల్చేసుకోవాలి 9.5 పెట్టేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్స్ ఇలా మనం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే 4 భాగాలు కూడా 4కి వెళ్ళి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు అటు గుంజు గుంజుకోవడం ఇటు గుంజుకోవడం అనేది ఉండదన్నమాట ఓకేనా ఇలా చేసి మళ్ళీ గుర్తులు పెట్టేసుకోవాలి కథం మనకి అయిపోయింది ఓకేనా ఇలా గుర్తులు పెట్టిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు జిప్పు వేయాలి దీంట్లో ఇలా జిప్పు మనం చక్కగా ఇలా చేసుకుంటూ ఇలా లోనకి మనం దాన్ని మలిచేసి పైనుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి ఎక్కడ వరకు అయితే ఖర్చు మనం గుర్తుపెట్టామో అక్కడ కంప్లీట్గా మనం జిప్పు వేయడం స్టార్ట్ చేయాలి ఓకేనా అక్కడ జిప్పుకి మనకు స్టార్టింగ్లో ఒక పిన్ వస్తుంది దాన్ని వదిలేసుకోవాలి ఎందుకంటే మనకి అది ఇబ్బంది అవుతుంది సూదులు ఇరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకేనా ఇలా నేను జూమ్ చేసి మరీ చూపిస్తాను మీకు చూడండి ఇలా కుట్టు వేసేయాలన్నమాట చక్కగా ఆ గుర్తు దగ్గరికి మనం ఇలా మలిచేసి ఎర్జుకి జిప్పు మధ్య జిప్పు పక్కనే మనకి క్లాత్ పెట్టేసి దాని మీద నుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి వన్ సైడే వేసానండి నేను కుట్టి ఇంకొక సైడ్ వేయలేదు ఎందుకంటే మనకు ఫ్రీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని పైకి అనేసి ఆ జిప్పుని చక్కగా ఇలా మనం సర్దుకుంటూ వేసుకోవాలి కుట్టు ఓకేనా ఇలా కుట్టు పెట్టేయాలి ఓకేనా దాన్ని కొంచెం ఇలా వెడల్పు చేసేసుకొని అక్కడ ఆ ఖర్చులోకి దాన్ని మనం ఇలా మలిచేసుకోవాలి ఇలా మనం
జిప్పుని లోన కనుకొని చక్కగా చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే జిప్పు మళ్ళీ మనకు కనబడకుండా లాక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా లాక్ చేసి మళ్ళీ ఇటువైపు కుట్టు తిప్పి ఇది కూడా లాక్ చేసేసుకోవాలి. ఇక జిప్పు ఊడకుండా ఉంటుంది మనకు. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇటువైపు యథావిధిగా మళ్ళీ అటువైపు ఎలా అయితే వేసామో ఇటువైపు కూడా మళ్ళీ అలా మలిచేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ దాకా మలవాలి. ఇలా ఇలా మలిచిన తర్వాత దీనికి కూడా ఒక గుర్తు పెట్టేసుకొని ఆ ఒక జిప్పుని మనం లోనకి ఇలా మలిచేసుకోవాలి. ఇలా చూడండి, అన్నీ కరెక్ట్గా చూడండి, పర్ఫెక్ట్గా ఇలా లోనకి మలిచేసి ఎడ్జ్కి ఒక కుట్టు వేయడం మొదలు పెట్టాలి మనం. ఓకేనా? ఇలా వేసేసుకోవాలి. జిప్పు మనకు కనిపిస్తూనే ఉంటుందండి, కాకపోతే అది సైడ్కి పోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కనిపించకుండా ఉండాలి అంటే దాని మీదకి మనం ఎక్కించాలన్నమాట అది. ఓకేనా? అలా కాకుండా రెండు మధ్యలో కనబడేటట్టు కూడా ఇలా వేసుకోవచ్చు, కనిపించకుండా ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు. కుట్టు వేసేసుకోవాలి, చక్కగా దాంట్లో కలిపేసుకోవాలి. ఇలా మనం మళ్ళీ ఆ జిప్పు లాక్ని మనం బయటికి తీసేసుకొని చక్కగా మళ్ళీ మనం కుట్టు వేసుకోవడానికి అనుకూలంగా చేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకొని కొంచెం నెమ్మదిగా, ఇలాంటి పనులు ఏంటంటే కొద్దిగా టెన్షన్ లేకుండా స్లోగా నెమ్మదిగా మనం చేసేసుకోవాలి. జిప్పు ఫెయిల్ కాకుండా మళ్ళీ ఇటు సూది విరగకుండా కుట్టు తప్పకుండా జిప్పు రన్ అయ్యేటట్టుగా చూసుకుంటూ చక్కగా మనం చేసేసుకొని ఇక్కడ రెండింటిని కలిపి ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఓకేనా? జిప్పు పైకి పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇది కనబడకుండా కూడా క్లాత్ ఎగస్ట్రా పెట్టి కూడా మనం దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా చక్కగా మనం జిప్పు వేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఊడకుండా మళ్ళీ మనం ఏం చేయాలంటే రఫ్ చేయాలి. రఫ్ చేసుకుంటే చాలా చక్కగా మనకి రఫ్ అనేది వస్తుంది అన్నమాట. ఇగో ఇలా రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా చేసి మంచిగా చక్కగా ఇలా చక్కగా అక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇక మనకేమవుతుందంటే వేసుకున్న తర్వాత కూడా అది విచ్చకరాదు, జిప్పు కూడా బయటికి వెళ్ళిపోకుండా స్టాండర్డ్గా చక్కగా ఉంటుంది నడుము దగ్గర. ఓకేనా? చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనం ఎంత చక్కగా జిప్పు అనేది వేసేసాము. ఇలాగే మంచిగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇక ఇలా లోన ఉన్న ఖర్చుని మనం కట్ చేసేసుకొని చక్కగా దీన్ని ఇలా లోడింగ్ చేసేసుకోండి. లోన కూడా మనకు కుచ్చుకోకుండా చక్కగా అటువైపు దాటు ఇటువైపు దిటు కుట్టు వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే మన సైడ్ జిప్పు వేసేటప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుందండి. ఎవరికైనా వేయాలి అంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, రఫ్ అండ్ రఫ్గా చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇలా ఇటువైపు కూడా మళ్ళీ చేయండి. ఓకేనా?